ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు లాగ్ ఉందనే క్వశ్చన్ లేదు ఏం టైం కావాలా టైం కావాలా ఎవరైనా నచ్చలే అంటే నీ అమ్మ బైరి దెంగొచ్చు మళ్ళా అర్థం చేసుకోండి బైరి దెంగొచ్చు బై సినిమా చాలా బాగుంది చూస్తే ప్రతి ఒక్కడికి నచ్చుతది పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు దాని ఫ్యూచర్ ఏంది చిన్న చిన్న గొడవలు బట్టి పెద్దది ఏమవుతుంది దీని బట్టి కొంచెం కంపారిజన్ చేస్తూ ప్రతి ఒక్క లైఫ్ ని కంపేర్ చేస్తూ సినిమా తీసింది సినిమా చాలా బాగుంది సినిమా సూపర్ సూపర్ భయ్య సూపర్ చాలా చాలా బాగుంది ड्रेसिंग स्टाइल अन्नी सूपर वायलेंट सिंपल डायलॉग अभी सूपर चाला चाला बहुत फैमिली स्टोरी ब्रो अंत हिट अंत फ्लॉप फैमिली स्टोरी चाला चाला बहुत चूडा की लोकेशन सूपर चाला चाला बहुत मामूल सिनेमा लवर की चूंत पिछले चूपे नीट अंड क्लीन ऐसी सूपर फैमिली अंदर चूड़ा लव स्टोरी प्लस మ్యారేజ్ అయిన తర్వాత ఒక లవ్ వన్స్ అన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటారు మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలి అండర్స్టాండింగ్ ఎట్లా నడుస్తుందంటే మూవీ తీసేది బాగుంది అంటే కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తుండే ఆ గొడవలు అనేది ఇలా సెర్చ్ చేసుకోవాలన్నట్టు మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పెట్టిండు సెకండ్ హాఫ్ మొత్తం విడిపోతుంటారు మళ్ళీ కలుస్తుంటారు సినిమా మొత్తం స్టోరీ సెకండ్ హాఫ్ మొత్తం అది పెట్టిరు అన్నమాట సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ బాగున్నాయి సెకండ్ సాంగ్స్ బాగున్నాయి సీన్ బాగున్నది కామెడీ ఉంది అంతా బాగుంది అంటే ఎక్కడ నీకు బోర్ లేదు వన్ టైం చూడొచ్చు సినిమా फस्ट हाफ अव पेटर सेकंड हाफ मत मा विम कल सिम अदेर इंका बीसा बहुत गुड ओके वन टाइम चूस स्टोरी మొత్తం మొత్తం బాగుండాలి కొంచెం చిన్న వాలేపున కూడా దాని గురించి చెప్తారు బాలేద సో సెకండ్ హాఫ్ లో నాకు అట్లా అనిపించాలి సెకండ్ హాఫ్ వరకు ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ ఉన్నంత వరకు కొత్త కొత్త ప్రదేశాలు చూపించడం కానీ కొత్త కొత్త లొకేషన్స్ మంచిగా అనిపించింది ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఎనీథింగ్ ఈజ్ అ మంచిగా గుడ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మాత్రం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ లో కామెడీ లేదు అసలు కామెడీ లేదు అర్జున్ అర్జున్ రెడ్డిలా పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు కూడా ఆయనకి అసలు ఏం అసలు కొత్త కొత్త ఎన్నెన్నో రాయాలి మన ఆయన పేరు ఏం పేరు ఉందక్క అన్న పేరు గుర్తుకొస్తలేదు అర్జున్ రెడ్డిలా ఉంటాడు కూడా నా పక్కన మన ఊరు ఊరు భాష మంచి పోని పోని అక్క ఆయనకి ఇంకా మంచి మంచి డైలాగులు మంచి మంచి సీన్స్ అర్జున్ రెడ్డి ఎట్లా ఇచ్చారు అట్లా ఇచ్చి ఆయనకి అంత న్యాయం చేయలేదు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సీన్స్ వేసిండు సెకండ్ హాఫ్ అయితే అంత అనిపించలే కాకపోతే రెండు సీన్లు మాత్రం మస్త్ అనిపించిన కదా సెకండ్ హాఫ్ లో కూడా ఒకటి మదర్ సెంటిమెంట్ మస్త్ అనిపించింది రెండోది లాస్ట్ ఎండ్ సీన్ లా ఒక ఫాదర్ ఏమైనా కూడా వదులుకుంటాడు తండ్రి అనేది పిల్లల కోసం సో పిల్లలు కూడా మీరు కూడా తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వండి వాళ్ళు మన గురించి ఏమైనా చేస్తారు అలాంటి సీన్ లాస్ట్ సెంటిమెంట్ సీన్ చూసినప్పుడు నాకు కూడా గంటలో నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే తండ్రి పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే కూడా ఎవరినైనా మళ్ళీ ఎంత పెద్దోడు కానీ చిన్నోడు కానీ కాలు పట్టుకోవడానికైనా అలాంటి గొప్ప గొప్ప తండ్రులు తల్లిదండ్రుల గడపలో ఉంటాం కాబట్టి వాళ్ళకి బాధపడే పని చేయొద్దు మనం వాళ్ళకి